సినిమా నితిన్ 25th ఫిల్మ్ అండి. యాజ్ ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చాను, బికాజ్ పవర్ స్టార్ ప్రొడ్యూసర్ అండ్ నితిన్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నితిన్ పవర్ స్టార్ కాబట్టి. సో నేనేం చెప్తానంటే కథ త్రివిక్రమ్ గారు ఇచ్చారు. సో క్రిషర్ చైతన్య అనే డైరెక్టర్ ఆ కథని తీసుకొని నడిపించిన విధానం బాగుంది, కానీ ఇలాంటి స్టోరీస్ చాలా వచ్చాయి. సో నేనేం చెప్తానంటే సినిమాలో ప్లస్ పాయింట్ చెప్పాలంటే తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కోర్ సినిమాని ప్రాణం పోసిందని చెప్పొచ్చు. కామెడీ అండ్ క్రిషర్ చైతన్య తీసుకున్నటువంటి సీన్స్ చాలా బాగా డిఫరెంట్గా తీశాడు, ప్రేక్షకుల్ని కన్వే చేశాడు అండ్ చాలా స్లోగా వెళ్ళే సినిమా అనమాట. ఇది మన క్లాస్ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది, లవర్స్కి బాగా కనెక్ట్ అవుతుంది, కానీ మాస్ మహారాష్ట్రకి కనెక్ట్ అవ్వడం కష్టము. అండ్ పెద్దపుల్లి సాంగ్ వాడారు, ఆ కొరియోగ్రాఫర్ ఎవరు చేస్తారు నాకు తెలియదు, కానీ మరి ఆ పెద్దపుల్లి సాంగ్ చేసినప్పుడు వెనకాల పోతరాజులు తొట్టెలు అన్నీ ఉంటాయి తెలంగాణ ఆ సంస్కృతి ఉన్న జరిగినప్పుడు. ఆ ముందుకు ఎవరైతే చూసుకోవాల్సింది షూస్ వేసుకొని అవి చేశారని నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకంటే షూస్ ఇప్పి డాన్స్ చేయాలి, ఎంత కొరియోగ్రాఫర్ ఎంత సినిమా అయినా కూడా తప్ప రెస్పెక్ట్ అనేది ఆ కల్చర్ తెలంగాణ కల్చర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, ఆ షూస్ తీసి డాన్స్ చేయాల్సింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ తొట్టెల అండ్ ఆల్ దట్ పోతరాజు, అదొకటి. అండ్ ఇంకేం చెప్తామంటే ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్ని నితిన్ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఈ మూవీ చూసుకుంటే మనం ఆ ప్రీవియస్ మూవీస్కి డెఫినెట్గా రీచ్ అవ్వలేదని చెప్పొచ్చు. బట్ ఓకే, చూపించినంత మనం చూసిన విధానం అయితే బాగానే ఉంది అని చెప్పొచ్చు, మాస్క్కి కనెక్ట్ కాదు. ఓకే, వన్ టైం వాచ్ అండి. అట్లా ఏం లేదు భయ్, ఇంత ముందుకు నితిన్ బాగా వాడేసింది పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అంత లేదు. జస్ట్ ఆహా అట్లా ఆ సీన్స్ అంటే అట్లా మనకు కనెక్ట్ కాలేదు. అంటే అట్లాంటి సీన్ చాలా ఉంటాయి, చాలా సినిమాలో ఉన్నాయి, కానీ మనకు అది గుర్తురాదు. ఖుషి సీన్ అంటే అనేది నాకైతే అనిపించలేదు. తొలి ప్రేమ క్లైమాక్స్ కూడా ఉండిందంట. క్లైమాక్స్ అంటే అట్లా ఏం లేదు, అంటే ఇప్పుడు అన్నీ అవన్నీ ఏం చెప్పలేము మనం. సినిమాని ఒక కథ అన్నప్పుడు చాలా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కదా, అదే అట్లాగే వెళ్తుంది. కాకపోతే ప్రీవియస్ చాలా మూవీస్ వచ్చాయి ఇలాంటి మూవీస్, కానీ కృష్ణ చైతన్య డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే తను నడిపి కథ నడిపించిన విధానం బాగుంది, కానీ ఎక్స్పెక్టేషన్ కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. హైలైట్ అంటే ఏం చెప్పొచ్చు, హైలైట్ అంటే తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ ఆయన డైరెక్టర్ డైరెక్షన్ చెప్పొచ్చు, సినిమాటోగ్రఫీ బీజిఎం సూపర్ అని కామెడీ అంతే, అంతకంటే మించి ఏం చెప్పలేను సినిమా గురించి. థ్యాంక్ యూ. చాలా బాగుంది, బాగ్ బస్టర్ మ్యూజిక్ బాగానే ఉంది, కామెడీ కూడా బాగానే ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో చాలా ఉంది, సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ చాలా బాగుంది. మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? కామెడీ బాగుంది, మంచి డైలాగ్స్ కానీ పర్లేదు, ఉన్నాయి బాగానే ఉన్నాయి. మన చెల్మోహన్ రంగ సినిమా చూసాం ఇప్పుడే, నితిన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, సినిమా మొత్తం డీసెంట్గా ఉంది, విత్ డీసెంట్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కామెడీకి వెళ్ళి అలానే ఎమోషన్స్ అటు కామెడీని ఇటు ఎమోషన్స్ని అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా కృష్ణ చైతన్య గారు చాలా బాగా చేశారు. ఇప్పట్లో ప్రతి ఒక్క డైరెక్టర్ చిన్న డైరెక్టర్ ఫస్ట్ మూవీతోటే హిట్ కొడుతున్నారు, అలానే మన కృష్ణ చైతన్య గారు కూడా హిట్ కొట్టారని చెప్పుకోవచ్చు. ఇటు స్టోరీ పరంగా వస్తే మన త్రివిక్రమ్ గారి స్టోరీ రొటీన్ స్టోరీ అయినా కానీ చాలా బాగా ఇచ్చారు. డైలాగ్స్ వచ్చేసి అప్పుడు నువ్వు నాకు నచ్చు ఆ రేంజ్లో డైలాగ్స్ రాశారు త్రివిక్రమ్ గారు, మళ్ళీ ఎక్కడా తగ్గకుండా డైలాగ్స్ కానీ స్టోరీ కానీ అంత రిచ్గా ఉంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూ వచ్చేసి మా పవన్ కళ్యాణ్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ, ప్రొడక్షన్ కూడా ఎక్కడ తగ్గలేదు, మొత్తం రిచ్గా ఉంది. అటు అమెరికాలో షూటింగ్ కానీ తమిళనాడులో కానీ ప్రొడక్షన్ వాల్యూ అయితే అసలు ఎక్కడ తగ్గలేదు, మొత్తం రిచ్గా ఉంది. తమన్ గారు తొలి ప్రేమ తర్వాత మళ్ళీ దీనికి కూడా మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ఇది మన తొలి ప్రేమలో ఎలా ఇచ్చారు ఇక్కడ కూడా బాగా ఇచ్చారు. బయట వినడం కానీ సినిమాలో వినడం వల్ల మనకు సాంగ్స్ చాలా బాగా నచ్చుతాయి, అలానే ఇంకా మ్యూజిక్ కూడా బాగుంది. నితిన్ గారు యాక్టింగ్ వచ్చేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఒక రెండు సీన్లో ఇమిటేట్ చేశారు, మరి అంత ఓవర్గా ఏమి ఇమిటేట్ చేయలేదు. నితిన్ గారు కూడా చాలా బాగా చేశారు, మేఘా ఆకాష్ గారు బాగా చేశారు, నితిన్ గారు ఎమోషన్స్ కూడా చాలా బాగా క్యారీ చేశారు ముందు సినిమాల కంటే. ఓవరాల్గా ప్రొడక్షన్ వాల్యూలో మా పవన్ కళ్యాణ్ గారికి ఒక హిట్ పడింది, స్టోరీ పరంగా త్రివిక్రమ్ గారికి ఒక హిట్ పడింది, నితిన్ గారికి హిట్ పడింది, కృష్ణ చైతన్య గారికి కూడా హిట్ పడింది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మూవీ బాగుంది, 5/3. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.